అండ్ స్ట్రేంజ్గా ఈ సినిమాలో నాకు ఒక చాలా డిఫరెన్స్ ఏంటంటే, నేను కథ లేకుండా తీస్తాను, అసలు కథ ఆలోచించకుండా తీస్తాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెక్టే కూడా, చాలాసార్లు జరుగుతుంది అది. దాంట్లోంచే లక్కీగా నేను అనుకోకుండా ఒక కథ వచ్చేసి ఆ కథ హిట్ అయిపోతుంది, అంతేగాని నేను అనుకునేప్పుడు చేయలేదు కథ. కానీ స్ట్రేంజ్గా 365 డేస్లో కథ ఉందా లేదా నాకు తెలియదు, కానీ 365 డేస్ అనేది నేను నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ నుంచి రాస్తున్నాను, 15 ఇయర్స్ నుంచి లేకపోతే, ఎందుకంటే నా పెళ్ళి అయినప్పటి నుంచి రాస్తున్నాను ఇది. అంటే ఇది ఒక కేవలం ఒక కపుల్ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మనసుల్లోంచి వాళ్ళ రియాలిటీ తెలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. అంటే 365 డేస్ అనేది నేను ఒక జనరల్గా ప్రతి జంటకి అలాగ అవుతుందని నేను చెప్పట్లేదు, బట్ ఓవరాల్గా ఆ టైంలో మనం ముందు అనుకున్న దానికి తర్వాత అనుకునే దానికి ఒక సటిల్ వేలో తెలుస్తుందని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఇందాక జగన్ కానీ వెంకట్ కానీ ఇక్కడ వచ్చి పెళ్లి గురించి మాట్లాడిన వాళ్ళ రకరకాల ఒపీనియన్స్, ఎవ్రీబడీ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అందుకని ఇందాక నేను చెప్పినట్టు జనరలైజ్ చేయలేం. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు నాకున్న రెప్యుటేషన్, నేను ఎంతసేపు అమ్మాయిల అందం గురించి లేకపోతే పెళ్ళిళ్ళు అనేది ఉండకూడదు, అసలు ట్రెడిషన్ ఉండకూడదు అనేది చెప్తూ ఉంటాను, అండ్ అది ఇప్పుడు సడన్గా ఆ టాపిక్ మీదకి రావటం అనేది, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అనేది ఒక ట్రెడిషన్ నుంచి వస్తుంది, కానీ ఆ మనుషులు వేరే ఉండొచ్చు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోరు, అమ్మాయి పేరు వేరు ఉంటుంది, అబ్బాయి పేరు వేరు ఉంటుంది, వాడికి కూడా క్యారెక్టరు, అమ్మాయికి ఉన్న పర్సనాలిటీ కానీ, బిలీఫ్ సిస్టమ్. నా మటు నాకు నేను చూసిన ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళకి చాలా ఓవర్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు పెళ్ళికి ముందు, నువ్వు లేకుండా బతకలేను, పెళ్ళైన తర్వాత నీతో బతకలేను, పెళ్ళికి ముందు అసలు నిన్ను చూడకుండా ఉండలేను, పెళ్ళి తర్వాత నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావు. సో ఇలాగా ఈ డిఫరెన్సెస్ అన్నీ వచ్చేది ఆబ్వియస్లీ కొంచెం ఒక ఫెమిలియారిటీ పెరుగు ఏదో, లేకపోతే అంతకుముందు ఎక్స్పెక్ట్ చేసింది మళ్ళీ రాకపోవడం, ఇలాంటి రకరకాలు జరుగుతాయి. సో అది ఎవ్రీబడి నోస్. అందుకని నేను చెప్పింది నా పెళ్లి కథ అనేది అది కొత్తగా, అంటే ప్రత్యేకంగా నా కథ అని కాదు, ఇట్ ఈస్ ఎవ్రీబడి స్టోరీ అనేది నేను చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ ప్రతి జంటలో కూడా ఇదే జరుగుతుందని నా ఫీలింగ్. అంటే 365 డేస్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ప్రతి జంటలో జరగకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దెర్ బి సమ్ కామన్ పాయింట్స్ 100% విత్ ఎవ్రీబడీస్ లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ అనేది నా ఒపీనియన్. సో నేను ఫస్ట్ వాయిస్ ఓవర్లో చెప్పినట్టు పెళ్ళికి వ్యతిరేకంగా ఒక వద్దురా అనే పాట ఉంది, లేకపోతే వాళ్ళిద్దరూ ప్రేమ అనేది నాటకం అనే ఒక పాట ఉంది, లేకపోతే వాళ్ళిద్దరి కోర్టింగ్ టైంలో ఆ లవ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరికి అది. సో ఇట్ ఈస్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ రొమాన్స్ అండ్ హౌ దే కమ్ టుగెదర్ అండ్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్. వాళ్ళ ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేస్తా ఐ ట్రై టు రైట్ ఎ స్క్రీన్ ప్లే వితౌట్ ఎనీ డ్రామాటిక్ ట్విస్ట్ ఆర్ ఎనీ ప్లాట్ పాయింట్స్, అలా అది లేకుండా కేవలం వాళ్ళిద్దరు ఇంట్లో ఒకవేళ ఆడియన్స్ అనేవాళ్ళు ఇన్విజిబుల్గా అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి జరుగుతున్నది చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆస్పెక్ట్ ఐ ట్రై టు డూ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకోటి ఏంటో, నాకు నేనంటే నాకే ఏదో చాలా వాళ్ళు సీరియస్గా మాట్లాడుస్తున్నానని ఫీలింగ్ వస్తుంది. నేను మామూలుగా సెటర్ వేసి లేకపోతే అంటే కంపదీసి అన్న నిజంగా స్టోరీ ఉన్న సినిమా తీసేసానేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ అది ఇప్పుడు అందరూ వచ్చి నేను చాలా ఎమోషనల్, నేను ఇందాక ఒక రాక్షసుడు కాదు లేకపోతే క్రూరుడు కాదు అని అందరూ చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు నేను ఎమోషనల్ కాదు అని చెప్పలేదు, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తానని చెప్పాను, కానీ దానికి అర్థం ఇన్ని వందల సార్లు చెప్పినా ఎవరికి అర్థం అవ్వదు, అది ఓకే పర్సన్. బట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ ఫర్ ఎ చేంజ్ ఐ థింక్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ వెరీ సీరియస్లీ, సో ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ గుడ్.
Charmi, that's bad manners. It's rude. And if I'm saying I'm making a film seriously, you are laughing. What is that? Okay. So anyway, the point is, as a sum up for this function, and you know, now udesham lo pelli gurinchi. And if ye mi manchiga cheppina, especially nen chepthe edo oka lecture lo oka speech ichina feel nake vastundi. Inga cheppak munde emma malli enduku ellane bore gottam ani. So I think let me put it that way, put it this way, that 365 Days is a very, very special and dear film for me. Not about the film, it's about what the emotions it has between Apoorv and Shreya, where Nandu and Anayaka are playing this. And I think they've done a fantastic job. And I really thank Nag Srivastava and LM Prem for doing very situational songs. Prati song kuda oka situation nunchi vastundandi. It's not meant for రింగ్టోన్ లో వస్తుందా లేదా అలా ఆలోచించకుండా కేవలం దీనికి సూట్ అయిన లాగా చేసాం సాంగ్స్. అండ్ ఇంకొంచెం మాట్లాడితే నేనే అన్ని అవధాలు చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఐ విల్ రిలీవ్ యూ ఇన్ దట్. అండ్ ఇన్ని చెప్పిన తర్వాత ఇంక మీరే డిసైడ్ చేసుకోండి, నేను అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నానే. నా గత చరిత్ర, నా రక్త చరిత్రలు, గత చరిత్రలు ఒకసారి గుర్తు తెచ్చుకుని దాన్ని బట్టి ఐ వాంట్ యూ టు టేక్ ఆల్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ వన్, Jagan, Vinayak, Venkat, all my friends, and you know, we traveled a lot with each other. And also nenu nenu ee event ki pilchinappudu nenu cheppindi oka katti gaani gannu gaani oka champa dabba gaani raktapu bottu gaani crime gaani criminal gaani emi lekunda oka maamulu manushulu maamulu problems tho teesina idi mottamodati cinema na career lo. అది కానీ అది చాలా క్లీన్ సినిమా అని అవుతుంది, కానీ క్లీన్ సినిమా కూడా నేను డర్టీగా తీస్తానో లేదో మనం రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. సో లెట్ మీ అంటే నేను కాన్స్టెంట్గా ఒక డిస్క్లైమర్ పెట్టుకుంటున్నాను నా అలవాటు. సో ఇప్పుడు రాఖీ నన్ను ఇమిటేట్ చేసినట్టు ఇప్పుడు నేను అలా చేస్తానో లేదో నాకు తెలీదు, కానీ మీరందరూ అది నవ్వుతున్నారు కాబట్టి అలాగే ఉంటానని నాకు ఫీలింగ్ వచ్చి నేను దాని గురించి కూడా కొంచెం అండర్ ప్లే చేసి నేనుతో చాలా సీదాగా సాదాగా ఉంటాను అని కలర్ ఇవ్వడానికి కూడా ట్రై చేశాను. సో ఐ థింక్ ట్రూత్ విల్ బి సమ్వేర్ ఇన్ బిట్వీన్ హౌ సీరియస్ ఐఎమ్ అండ్ హౌ జోకింగ్ ఐఎమ్ హౌ సర్కాస్టిక్ ఐఎమ్, ప్రతిదానికి మధ్యలో ఎక్కడ ఉంటుంది. సో మీలో ఎవరికి కావాల్సిన ట్రూత్ వాళ్ళు తీసుకోండి, ఎవరికి కావాల్సిన అబద్ధం వాళ్ళు తీసుకోండి. ఐ డోంట్ సే ఐ డోంట్ కేర్, బట్ ఐ కేర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ.